గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని ఇంకా తమ దృష్టికి రాని అభివృద్ధి పనులు ఇంకేమైనా ఉంటే వాటిని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్ళపూడి గ్రామంలోని మెట్ట ఎస్టేట్లో మంగళవారం మంత్రి కాకాని సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, స్థానిక వైసీపీ నాయకులతో పంచాయతీల వారీగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి కాకాని మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో అవసరమైన రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, త్రాగునీరు తదితర అంశాలకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన మేర నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ఆ నిధుల వినియోగం, పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏమైనా గ్రామాలకు పనులు అవసరమున్నాయా అనే అంశంపై సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందేల వెంకటసుబ్బయ్య, పలువురు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కావచ్చు, అదనపు స్తంభాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అవసరమైనటువంటి దగ్గర ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కావచ్చు, కొద్ది దగ్గర సామాజిక భవనాలు కావచ్చు, ఇవన్నీ అనేక రకాలైనటువంటి కొన్ని ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు ప్రజల నుంచి రావడం జరిగింది. వాటిని ఏదైతే హామీ ఇచ్చామో వాటి అన్నిటికి నిధులు మంజూరు చేశాం. ఆ నిధులు మంజూరు చేసిన తర్వాత దాదాపు 3 మాసాలు ఆ కార్యక్రమం పూర్తయింది కాబట్టి నిధులు మంజూరు చేసి కూడా దాదాపుగా 2 మాసాలు కావస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ నిధులు, ఆ పనులు జరిగాయా లేదా, ఏదైతే నిధులు మంజూరు చేశామో ఆ నిధులకు సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయా లేదా అనేటువంటిది గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులను తెలుసుకోవడం, ఏదైనా కారణాల వల్ల ఆ రోజు మా దృష్టికి తీసుకురాకపోయినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా నమోదు చేసుకోవడం, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు ఏదన్నా ఉన్న వాటి గురించి మాట్లాడడం, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థల గురించి వాకౌట్ చేయడం, ఏ విధంగా పనిచేస్తుందా, ఏదైనా కొరత ఉందా, వాలంటీర్ల కొరత ఉందా, వీటన్నిటి మీద కూడా ఒకసారి సమీక్షించుకుని గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఉదాహరణకి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్, ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేటువంటిది ఒక తీరనటువంటి కళలాగా, కోరికలాగా, ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఆశించినటువంటి ఫలితం దక్కలేదు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ద్వారా అని చెప్పి ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకారేతరులకు ఇచ్చేటువంటి ఈ ప్యాకేజీని మత్స్యకారులు కూడా ఇవ్వండి సార్ అంటే మత్స్యకారులకు కూడా ఇవ్వడానికి పేరేమో మత్స్యకారేతర ప్యాకేజ్, కానీ తన మన అనేటువంటిది లేకుండా మత్స్యకారులు, మత్స్యకారేతరులు లేకుండా అన్ని కులాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందించారు. గతంలో ఫిషింగ్ జెట్టి కూడా దాదాపుగా మరో వారం, 2 రోజులు 2 వారాల్లో ఫిషింగ్ జెట్టి కూడా ప్రారంభిస్తాం. ప్రారంభించి దాదాపుగా జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. వీటితో పాటు కొన్ని గ్రామాలు కలిగి ఉండి సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వడం, లేదా అన్యాక్రాంతమయ్యి చేతులు మారినటువంటి భూములకు సంబంధించి ఎవరి హక్కు అనుభవం ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు కల్పించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి, ముత్తుకూరు మేతరికి సంబంధించి, మండల కేంద్రానికి సంబంధించి 6 ఎకరాలలో ఈరోజు లేఅవుట్ వేశాం, అదనంగా మరొక లేఅవుట్. ఆ లేఅవుట్కి సంబంధించినటువంటి అందరికీ పట్టాలు ఇచ్చి ఎవరు కూడా మాకు ఇళ్ల స్థలం లేదని కానీ, ఇల్లు లేదని కానీ మాట్లాడేటువంటి అవకాశం లేకుండా చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 75 సంవత్సరాల సుదీర్ఘ భారతామని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. సాచ్యురేషన్ బేసిస్ అన్ని విధాలా ప్రజలకు అండగా నిలవడం, ప్రభుత్వం మమేకం కావడం, కేవలం ప్రజలతో మామేకమే తిరిగి వెళ్ళిపోయాం కదా అని వదిలేకుండా నమోదు చేసుకునేటువంటి అన్ని అంశాల మీద సుదీర్ఘంగా సమీక్షించడం, ప్రజలకు సంబంధించి అవి ఎంతమేర ఈరోజు పూర్తయ్యే, ఎంతమేర ఇంకా పూర్తి కావాల్సి ఉంది, ఎంతమేర ఆ కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది, ఎంతమేర ఆ రోజు నాకు ఇచ్చినటువంటి విజ్ఞాపనలు మిగిలిపోయాయనేటువంటి దాన్ని సమీక్షించుకున్నాం. ఈరోజు సంతృప్తి కలిగేటువంటి అంశం దాదాపుగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చినటువంటి హామీలు కొన్ని గ్రామాల్లో 100% అమలయ్యాయి, కొన్ని గ్రామాల్లో 70-75% అమలయ్యాయి. కాబట్టి ఈ సమీక్ష కేవలం ఆ మిగిలినటువంటి పనులు ఏదన్నా ఉంటే పూర్తి చేయడం, ప్రజలకు సంబంధించి ఏదన్నా ఇంకా అవసరమైనటువంటి పనులు చేపట్టడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం.
ఎలక్షన్ల భాగంగా అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరికీ దగ్గర పెట్టుకుని ఏదైతే అదే మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయో ఇంకేదైనా సమస్యలు ఉన్నాయో ఇతరత్ర సమస్యలను వాటన్నిటి మీద చర్చించి వాటిని పరిష్కరించడానికే ఈరోజు ప్రతి మండలానికి సంబంధించి ఒక రోజు కేటాయించాం. కొన్ని మండలాలు రెండు రోజులు కూడా కేటాయించాం. ఇప్పటికే పొదలకూరు మండలం, మనుగోలు మండలం, వెంకటాచలం మండలం పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం కొన్ని గ్రామ పంచాయతీలు, మధ్యాహ్నం కొన్ని గ్రామ పంచాయతీలతో ముత్తుకూరు మండలం కూడా ఈరోజు పూర్తవుతుంది. తోటపల్లిగూడూరు మండలం రేపు పెట్టుకున్నాం. రేపు తోటపల్లిగూడూరు మండలంతో దాదాపుగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మీద సమీక్ష పూర్తవుతుంది. ఆ తర్వాత మరలా ఈ సమీక్ష అనేటువంటి కొనసాగుతాయి. ఎందుకంటే మేము అన్నీ ఇప్పటివరకు పూర్తి కానటువంటి పనులు లేదన్న వాటిని నమోదు చేసుకొని మరలా కూడా అవసరమైనటువంటి పనులు నమోదు చేసుకుని ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఏదో వైద్యావశ్యం అయిపోయింది చెప్పాం, చెప్పినవి చేసామనేటువంటిది కాకుండా చెప్పినవి చేయడం, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే అవసరాలు చేస్తాం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా శాశ్వతంగా ఎగరేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చూసాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి